మీద నెగిటివిటీ లేదు ఎంతకాలం. అవును, ఇప్పుడు షర్లీ మీద షర్మిలని ఒక శత్రువులాగానే చూస్తున్నారు, చంద్రబాబుతో సమానంగా చూస్తున్నారు. అంటే ఆవిడకి ఇంకా అభిమానులు ఎవరు ఉంటారు? బేసిక్ గా అభిమానం అనేవాడు ఇప్పుడు ఎవరు లేని పరిస్థితి అయింది. ఇదివరకు ఏంటంటే అభిమానం ఉండే. కానీ ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ లాగో ఇంకో పార్టీ లాగో షర్మిల గారిని టీడీపీలో కలిపేసుకునే కంటే కాంగ్రెస్ పార్టీ షర్మిల కాంగ్రెస్ పార్టీ లాగే ఉంచితే టీడీపీకి కలిసి వస్తుందా? ఎందుకంటే నలుగురు ప్రధానంగా ఎప్పుడు బైబుల్ చేతితో పట్టుకు తిరిగే విజయమ్మ, ఇంకా ఈయన ఎలాగా అనిల్ కుమార్ అనేది మత ప్రబోధకుడు ఆయన ఓపెన్గా, ఈమె కూడా ఆమె భార్య కాబట్టి అదే, అలాగే నాలుగో వ్యక్తి సునీత, వీళ్ళ నలుగురు ఖచ్చితంగా నాలుగు సీట్లలో పోటీ చేయబోతున్నారనేది ఒక ప్రచారం. వీళ్ళ ద్వారా లేదంటే క్రిస్టియన్ కమ్యూనిటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఓటు బ్యాంక్ చీల్చే ప్రయత్నం ఒకవేళ సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీకి అది కలిసి వచ్చేది టీడీపీకి కాదా? అంటే జనాలంతా అమాయకంగా ఉంటారా? ఇప్పుడు క్రిస్టియన్, కిషోర్ బాబు క్రిస్టియన్, ఎస్సీ కోటాలోనే పోటీ చేస్తారు, మరి గెలిచేయాలి ఆ ఏరియాలో, ఓట్లు ఎన్ని వచ్చినాయి ఆయనకి, లేకపోతే కేఏపాల్ ఎన్ని వచ్చినాయి ఆయనకి అక్కడ ఓట్లు, అక్కడ కాపు ప్లస్ క్రిస్టియన్ మరి ఓట్లు ఎన్ని వచ్చినాయి. అంటే గ్రామాల్లో కులాల పట్టు ఎంత ఉంటుందో మతాల పట్టు కూడా అంతే ఉంటుంది అంటారు కదా. ఉంటుంది, కాకపోతే వెర్రితనంగా చేయరు. పార్టీ బేస్డ్ పోలరైజేషన్ జరుగుతుంది, కానీ క్యాస్ట్ పోలరైజేషన్ వ్యక్తి బేస్డ్ ఎప్పుడూ ఉండదు. మత పోలరైజేషన్ జరగదా? మత పోలరైజేషన్, మత ఓటు బ్యాంక్ జరగదా? అదే, మత ఓటు బ్యాంక్ పోలరైజేషన్ అనేది పార్టీ బేస్డ్ మీద జరుగుతుంది, వ్యక్తి బేస్డ్ మీద ఎప్పుడు జరగదు. వ్యక్తి బేస్డ్ మీద పార్టీ అట్లా పోలరైజేషన్ జరుగుద్ది అంటే ప్రతి చోట కూడా పాస్టర్లే పెడతారు, లేకపోతే ముస్లిం ఉన్న చోట ముస్లింనే పెడతారు. ముస్లిం ఉన్న చోట ముస్లింలు ఓడిపోయినాయి ఎన్ని చోట్లని? ఒకే చోట ఇద్దరు ముస్లింలు పోటీ చేశారు.